గుంటూరులో హత్య కాబడిన రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని చిత్తూరు జిల్లా మదనపల్లిలో అంబేద్కర్ సర్కిల్ వద్ద తెలుగు యువత తెలుగు మహిళ టీఎస్ఎఫ్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు మాట్లాడుతూ బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థినిపై అత్యంత దారుణంగా దాడి చేసి కత్తితో పొడిచి చంపిన దుర్ఘటన అత్యంత దారుణం అన్నారు. దిశ చట్టం కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యాయి అని అన్నారు. ఆగస్టు 15వ తేదీ గుంటూరులో జరిగిన ఒక దళిత ఆడబిడ్డ రమ్య అతి దారుణంగా హత్య చేయబడితే ఈరోజుకి 16 రోజులైంది. తెలుగుదేశం పార్టీ ఏం డిమాండ్ చేసిందంటే, మీరు తెచ్చిన చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదు? ఆ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కూడా అమలు కాని దిశ చట్టాన్ని మీరు తెచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దళితులకు ఇట్లా మహిళలకు మోసగిస్తున్నారే తప్ప న్యాయం చేయాలనే ఉద్దేశం మీకు ఏమాత్రం లేదు. బడుగు బలహీన మైనార్టీ వర్గాలతో అధికారం చేజించుకున్న మీరు ఈరోజు మహిళలపై జరుగుతున్న అకృత్యాలు హత్యలు మానభంగంలో బాధ్యత వహించి తక్షణం మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని భద్రత చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ రమ్యను తక్షణం న్యాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. దళిత అమ్మాయిని నడి రోడ్డుపై అతి కిరాతనంగా ఒక అతను చంపడం విషయం మీ అందరికీ తెలిసిందే. అతనిని ఇంతవరకు ఉరి తీయకుండా 21 రోజుల దిశ చట్టాన్ని 7 రోజుల్లో విచారణ 16 రోజుల్లో ఉరి తీస్తామని 30 కోట్లు ప్రచార ఆర్భటానికి పెట్టారు జగన్ రెడ్డి. జగన్ రెడ్డికి పాలాభిషేకం చేశారు మంత్రులంతా. ఈరోజు మహిళా హోంమంత్రి ఏం చేస్తోంది? మహిళా మంత్రులు ఏం చేస్తున్నారు? మా యువ నాయకుడు నారా లోకేష్ గారు గడువు ఇచ్చి 21 రోజులు గడువు ఇచ్చాడు. ఇప్పటికీ 16 రోజులైంది, ఇంకా 11 రోజులు ఉంది. కాబట్టి వెంటనే అతన్ని ఉరి తీయాలా? లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు యువత, అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ అండ్ తెలుగు మహిళ అందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై